Own a Yadadri Garden Temple Cottage with a plot investment and get monthly cottage rental income for up to 144 months. Call 7026069069. Dr. B.R. Ambedkar Nutana Sachivalayam Prarambhaniki Sarvam Siddhamainde. Ee nela 30na Kotta Secretariat Nunchi Palana Arambham Kanundi. Ivalti Nunche BRK Bhavan Nunchi Sakala Taranimpu Modalu Kanundi. తెలంగాణకి మరో తలమానికమైన కట్టడంగా భావిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. విధుల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 6 తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:20 నుంచి 1:30 మధ్య పూర్ణాహుతి యాగం జరగనుంది. తర్వాత సీఎం కేసీఆర్ అధికారులతో సమీకృత కొత్త సచివాలయానికి రిబ్బన్ కట్టింగ్ చేయనున్నారు. 6వ అంతస్తులోని తన ఛాంబర్లో ఆశీనులు కానున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 మధ్య కాలంలో తమ తమ ఛాంబర్లో మంత్రులు కొలువుదీరనున్నారు. మధ్యాహ్నం 2:15 కొత్త సచివాలయంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. మరోవైపు సీఎస్ ఆధ్వర్యంలో శాఖల తరలింపుకు షెడ్యూల్ ఖరారయ్యింది. శాఖల వారీగా నూతన సచివాలయాన్ని ఈ నెల 30లోపు పూర్తి చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీఏడీ ఆదేశాల ప్రకారం ఇవాల్టి నుంచే శాఖల తరలింపు ప్రక్రియ స్టార్ట్ అవుతోంది. బీఆర్కే భవన్తో పాటు ఇతర చోట్ల ఉన్న విభాగాలన్నింటినీ నూతన సచివాలయంకు షిఫ్ట్ కానున్నాయి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆహ్వానాలు అందాయి. కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.